అమ్మా రంగా నీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా కానీ మీ అబ్బాయి అనిత వాళ్ళ అమ్మా నాన్న చంపేస్తానని బెదిరించి అనితని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడమ్మా తెలుసురా అనిత నిన్ను ఇష్టపడుతున్న విషయమో తెలుసు అన్నీ తెలుసినా ఏమీ చేయలేని తల్లా మిగిలిపోయానరా ఒరే రంగా నా కొడుకు నా కూతురు నాకు రెండు కళ్ళురా అలాంటిది నా కొడుకు వల్ల నా మనవరాలు నా కళ్ళ ముందే జీవితాంతం నరకం అనుభవిస్తుంటే చూస్తూ ఉండడానికా నేను ఇంకా బతుకున్నది ఒరే రంగా అనితని నువ్వు పెళ్లి చేసుకోవడమే న్యాయంరా అది మీ చేతుల్లోనే ఉందమ్మా రంగా గారు మన ఇంటికొచ్చి నా పేక మీద కత్తి పెట్టి నువ్వు వాళ్ళందర్నీ వదిలిపెట్టకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడురా నాకు చాలా భయంగా ఉందిరా ఫోన్ అడిగి చెప్పన్న రే నీకు దమ్ముంటే మా అమ్మని ఇప్పుడే చంపేసి అప్పుడు నాకు ఫోన్ చేయి కన్న కొడుకంటే चंपेयमंटे इक्कड़ वीडि कळ्ळल्लो नीळ्ळु तिरुगुतुन्नायिरा पिडि तल्लि चाला अदृष्टवंतुरालु ఇలాంటి కొడుకుని నేనేందుకు కల్లేదాని ఇప్పుడు బాధపడుతున్నానరా అయితే ఆడి చేతుల్లోనే సంతోషంగా చచ్చిపో నా పెళ్లి రోజే నీ చావు రోజవుతుంది నాకు తెలుసురా నీ అమ్మకన్న ఆస్తి ఎక్కువని నువ్వు అమ్మ కోసం కాకపోయినా ఆస్తి కోసం వస్తావు నా పేరు మీద ఉన్న 300 ఎకరాలు ఇప్పుడే ఈ రంగా పేరు మీద రాసేస్తాను పదరా రంగా ఇప్పుడే పెద్దలందరి ముందు మనూరి రామాలయంలో ఆడి పీక మీద కాలేసి తొక్కి ఆడి పాడ మీద పందిరేసి పెళ్లి చేసుకుంటా ఆస్తికలు నాక ఆస్తి మొత్తం ఆడు పేరున రాసేస్తే బతికి పోతాడు అనుకున్నావా అన్న అమ్మన్న నా అమ్మ నీ కమ్మ ఎప్పుడయ్యిందిరా నువ్వు 30 ఎకరాల పొలం కొనడానికి కాదురా ఇక్కడికి వచ్చింది నా చేతుల్లో చావడానికి వచ్చావ్ तला कुरी కొండారెడ్డి చంపితే చావెంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చూడండిరా ఆ
రే నీ కొడుకు చచ్చాడరా చచ్చి నోడి చెల్లిని ఎవడు పెళ్లి చేసుకుంటాడా అని బాధపడకు నేను ఉంచుకుంటా గాడికి ఒకే టికెట్ మీద రెండు షోలరా Oh,
బతుకున్నావంటే నీ బలం వల్ల కాదురా మా ఓపిక వల్ల నువ్వు వదలనా ఆని మేము వదలం పోలీసులు ఎంట్రా రొటీన్ గా క్లైమాక్స్ అయిపోయి వచ్చారు అనుకుంటారా వచ్చి చాలా సేపు అయ్యింది రంగగాడి నిన్ను ఒతకడం చూసి తీసుకెళ్ళి ఆరేద్దామని ఆగాను ఎవ్వరితో కొట్టించుకోనని చెప్పారా రౌడీ ఒక్కసారి కొట్టించుకున్న తర్వాత నీకు నీ అసిస్టెంట్స్ కి తేడా ఏముంటదరా నువ్వు చేసిన మర్డర్స్ అన్నింటికి నీ అసిస్టెంట్సే సాక్ష్యం అవును పదరా శబాషలుడు నువ్వు మామూలుడివి కాదు ఆ కొండారెడ్డి గాడికి సరైన బుద్ధి చెప్పావు చివరికి నా కూతుర్ని దక్కించుకున్నావు అయ్యో మీ అల్లుడు జనాల చేత పూరేయించుకొని నిజంగానే పోలగడేయడు స్పైట్ పెట్టించే